హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాల సార్ అన్నారు, వాడితో మాట్లాడుతూ. నమస్కారం సార్. నమస్తే సార్. గౌతమ్ సవాంగ్ కొడుకు డేవిడ్ సవాన్, ఒక పబ్లో గ్యాంగ్ వార్ జరిగింది సార్. అసలు ఈ గ్యాంగ్ వార్ ఎందుకు జరిగింది, ఈ డేవిడ్ సవాన్ ఎవరు, వీటి మొత్తం ఇన్ఫర్మేషన్ చెప్పండి సార్. గౌతమ్ సవాంగ్ ఎవరు? ఫస్ట్ గౌతమ్ సవాంగ్ ఎక్స్ డీజీపీ ఆంధ్రప్రదేశ్, ప్రజెంట్ వచ్చి ఆయన ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్గా ఉన్నారు. ఆయన ఎప్పటి నుంచో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 90s నుంచి కూడా ఆయన పనిచేస్తున్నారు. ఇక్కడే ఎస్పీగా చాలా మా జిల్లా చిత్తూరు జిల్లా ఎస్పీగా కూడా ఆయన ఉన్నారు. సో ఆయన వన్ ఆఫ్ ద ఎఫిషియంట్ ఆఫీసర్స్ అని పేరు, ఎందుకు హిమాచల్ ప్రదేశ్ వాళ్ళ అమ్మ నాన్నది కూడా ఇంటర్ కాస్ట్ మ్యారేజ్. సో ఆయన ట్రైబల్ అండ్ ఇంకొక ఏదో ఉంది ఇద్దరు వాళ్ళు. సో వెల్ రెడ్ గై, సోషాలజీ అది బాగా చదువుకున్న వ్యక్తి. ఆయన జగన్ ప్రభుత్వం వచ్చిన కొత్తలో డీజీపీగా ఉన్నాడు. ఆయన మీద చాలా విమర్శలు వచ్చాయి, జగన్ కూడా కొంత ఇబ్బందులు వచ్చాయి. దాంతో ఆయన్ని దాని నుంచి ట్రాన్స్ఫర్ చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్కి చైర్మన్ చేశారనమాట. ఓకే. తెలుగుదేశం వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఆయన మీద విమర్శలు పెట్టారు, గౌతమ్ సవాంగ్ మీద. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో మొన్న రాత్రి ఒక సంచలనం జరిగింది. అదేంటంటే ఒక పబ్బులో, జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10లో ఒక పబ్బులో రెండు గ్యాంగ్స్ కొట్టుకున్నారు. ఆ రెండు గ్యాంగ్స్ ఎవరు అంటే, ఒకటేమో సిద్ధార్థ మాగ్నం అనే ఒక అబ్బాయి, ఇంకొక అబ్బాయి సమర్థ్. ఈ సమర్థ్ గ్యాంగ్, సిద్ధార్థ గ్యాంగ్ ఇద్దరు ఒక అమ్మాయి కోసం కొట్టుకున్నారని తెలుస్తుంది. ఈ సమర్థ్ గ్యాంగ్లో ఈ ఇందాక చెప్పిన గౌతమ్ సవాంగ్ వాళ్ళ అబ్బాయి, డేవిడ్ సవాంగ్ అబ్బాయి పేరు, అబ్బాయి సమర్థ్ తరపున వెళ్ళినట్టుకు తెలుస్తుంది. ఆ సిద్ధార్థ గ్యాంగ్ ఏమో మార్టన్ ఫైటర్స్ అనే ఒక పేరు కూడా పెట్టుకున్నారు. మామూలుగా మనం ఇక్కడ సై అనే సినిమా వచ్చింది కదా, అప్పుడు కూడా వాళ్ళ గ్యాంగ్స్ పేర్లు ఉంటాయి. ఇదేంటంటే హాలీవుడ్ నుంచి వచ్చిన కాన్సెప్టే, హాలీవుడ్లో చాలా గ్యాంగ్స్ పేర్లు ఉంటాయన్నమాట. అట్లాగే రియల్గా కూడా అమెరికాలో చాలా గ్యాంగ్స్ పేర్లు ఉంటాయి, స్ట్రీట్ గ్యాంగ్స్ అంటారు. స్ట్రీట్ గ్యాంగ్స్కి చాలా పేర్లు ఉంటాయన్నమాట. మార్టిన్స్ కాసెసే చాలా సినిమాల్లో అవి చూపించాడు, మీన్ స్ట్రీట్స్ దగ్గర నుంచి చాలా ఉంటాయి ఆయన సినిమాలు. అట్లాగా ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఏంటంటే ఈ ఇటువంటి ఒక గ్యాంగ్స్, ఇది వచ్చి కొద్దిగా హైఫై గ్యాంగ్స్గా చెప్పచ్చు. మామూలుగా మాస్ రూరల్లో కావచ్చు, లేకపోతే హైదరాబాద్ స్లమ్స్లో కావచ్చు ఉండే గ్యాంగ్స్ కాదు ఇవి. ఇవి కొద్దిగా హైఫై గ్యాంగ్స్, అందుకనే వాళ్ళ పేర్లు కూడా హాలీవుడ్ పేరు పెట్టుకున్నారు, మార్టిన్ ఫైటర్స్ అని. సో వాళ్ళు మొన్న బహిరంగంగానే అమ్మాయి కోసం రెండు గ్యాంగ్స్ కొట్టుకుంటే ఈ సమర్థ తరపున మనోడు డేవిడ్ సవాంగ్ అవతలు ఉన్న సిద్ధార్థని బాగానే గట్టిగా కొట్టాడు. అతనికి ఒక కన్ను బాగా దెబ్బతిన్నింది, ఆ ఫోటో కూడా బయటకు వచ్చింది మొత్తం. సో ఇప్పుడు దాంతో ఫైనల్గా పోలీసులు ఎంటర్ అయ్యారు. పోలీసులు ఎంటర్ అయ్యేసరికి వీళ్ళు పారిపోయారు. అయితే ఇప్పుడు ఇతను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇవ్వడానికి పోలీసులతో మాట్లాడితే వాళ్ళకి అర్థమైంది ఏమంటే, ఈ డేవిడ్ సవాంగ్ ఎవరో కాదు, మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్. ఎందుకంటే అతనికి పై స్థాయిలో కాంటాక్ట్స్ అన్నీ ఉంటాయి. సో వీళ్ళు ఏం చెప్పారంటే, ఒక పని చేయి, నువ్వు వాళ్ళ ఫాదర్కి తెలిసి ఉండకపోవచ్చు, ఫాదర్కి తెలిసి ఉంటే ఆయన దీన్ని ఖచ్చితంగా అలో చేయడు అని సలహా ఇస్తే వీళ్ళు వెళ్ళి గౌతమ్ సవాంగ్తో మాట్లాడారంట. మాట్లాడితే గౌతమ్ సవాంగ్ ఇంకా గట్టిగా వార్నింగ్ ఇచ్చారంట అని వచ్చింది న్యూస్. నిజం కాదా నాకు తెలియదు, న్యూస్ వచ్చిందని నేను చెప్తున్నా. సో గౌతమ్ సవాంగ్ ఏం చెప్పాడంటే, నువ్వు మర్యాదగా మీరు వెళ్ళిపోండి, లేకపోతే శాల తేలికే ప్రమాదం అని బెదిరించాడు. ఇదేంట్రా, తండ్రి కంటే రౌడీగా ఉన్నాడు ఇతను అని మేము అనుకున్నామని న్యూస్ వచ్చింది. మరి ఇది ఎంత నిజమో అనేది తెలియదు, ఎందుకంటే గౌతమ్ సవాంగ్ అఫీషియల్గా వచ్చి మాట్లాడలేదు, ఎవరు కూడా పోలీసులు కూడా అఫీషియల్గా దీంట్లో ఏం మాట్లాడలేదు. అంతా ఒక రకమైన సైలెన్స్ మెయింటైన్ అవుతుంది, ఓన్లీ మీడియాలో మాత్రం ఇది వచ్చింది. అఫీషియల్గా ఎవరు కూడా డేవిడ్ సవాంగ్ ఎవరు ఏమిటి ఏమి రిలీజ్ చేయట్లే. ఓకే, మరి అదంతా మేనేజ్ చేశారా? ఎందుకంటే డీజీపీ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇట్లాంటి మేనేజ్ చేయడం పెద్ద ఆశ్చర్యం లేదు. ఆయన తెలంగాణ అయినప్పటికీ తెలంగాణలో కూడా జరుగుండొచ్చు ఇదే, కానీ ఇదే కేసు ఆంధ్రాలో జరుగుంటే ఈ పాటికి తెలుగుదేశం జనసేన లాంటి వాళ్ళు పెద్ద ఎత్తున దీన్ని ఇష్యూ చేసేవాళ్ళు. గౌతమ్ సవాంగ్ ఇక్కడ చూడు, జగన్ ప్రభుత్వంలో ఎలా ఉంది అది. ఇక్కడ హైదరాబాద్లో జరిగితే మన దరిద్రం ఏంటంటే, తెలుగుదేశం సైలెంట్గా ఉంటుంది, పవన్ కళ్యాణ్ అసలు నాకేం సంబంధం లేదన్నట్టు ఉంటాడు, మిగతా వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున చేయరు, మీడియా కూడా చేయదు. ఇదే మీడియా కానీ ఆంధ్ర ఇంటి పాటికి మొత్తం తవ్వి తీసేసి అసలు ఏం జరిగింది, వాళ్ళందరూ నిలబెట్టి వాళ్ళతో బయటలు తీసుకొని
వాళ్ళని టీవీలో గంటలు గంటలు ఇంటర్వ్యూలు చేసి ఇవాళ పెద్ద లైవ్లు పెట్టేసి ఉండేవాళ్ళు. ఇదే ఇన్సిడెంట్ నిజానికి అక్కడ జరిగితే చాలా పెద్దది జరిగినట్టుగా ఫోకస్ అయిపోయింది. అది ఇదేమో చాలా మైనర్గా అసలు ఏమేమో ఏది పెద్దగా విషయమే కాదన్నట్టుగా ఉంది. ఇట్లా ఉంటుంది అన్నమాట మనకి రెండు స్టేట్లలో ఏది జరిగినా కూడా అలా మీడియా అలా రియాక్ట్ అవుతుంది. అది ఒక రకంగా జగన్ ఇక్కడ కేసీఆర్ అదృష్టం అని చెప్పుకోవచ్చు. ఆయన పెద్ద పెద్దవి కూడా చిన్న చిన్నవిలాగా వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఆయనకి ఇబ్బందులు ఉండవు. అది ఆయన సామర్థ్యంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఆయన అలా డీల్ చేసుకొని పెట్టుకోగలిగాడు. రెండోది ఏంటంటే ఆంధ్రాలో ఉండే వాళ్ళకి కూడా ఇక్కడ ఆస్తులు అంతా ఉంటాయి, మీడియాకి అంతా ఇక్కడ ఉంటాయి. దానివల్ల ఆల్రెడీ ఆయన బెదిరిస్తున్నాడు. మొన్న ఆంధ్రజ్యోతిని ఓపెన్గానే బెదిరించాడు తాడదీస్తాన్ని. ఈవెన్ జర్నలిస్టులను కూడా ఓపెన్గానే బెదిరించాడు. మాకు వ్యతిరేకంగా ఎవరైనా రాస్తే మీకు ఇండ్ల జాగాలు, మీకు బెనిఫిట్స్ ఏమి ఈయన అంటున్నాడు. సో ఆయనకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేసే పరిస్థితి ఇక్కడ లేదు. ఓన్లీ కాంగ్రెస్ మాత్రం చేస్తుంది. ఇంక బీజేపీ మనకు తెలుసు ఆల్రెడీ కుమ్మక్ అయిందని అంటున్నారు. కాబట్టి ఏది చేసినా బీజేపీ ఒత్తుత్త పోరాటమే. ఏదో ఎంతో కొంత జరుగుతుండేది కాంగ్రెస్దే. కాంగ్రెస్కి ఆ బలం లేదు. మీడియా బలమైన మీడియా కాంగ్రెస్కి లేదు, బలమైన సోషల్ మీడియా కూడా కాంగ్రెస్కి లేనట్టుగానే కనబడుతుంది. సో ఇది కాంటెక్స్ట్ అన్నమాట. అదే కానీ గౌతమ్ సాంగ్ కొడుకు అక్కడ కానీ ఇదే పని చేస్తుంటే ఇప్పుడు ఆ అవతల ఉన్న సిద్ధార్థ ఎవరు, అతని కులం ఏంటి, అతని ఇదేంటి మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఉండేది. గౌతమ్ సాంగ్ కొడుకు ఇలా చేస్తుండే అన్ని ఫ్రంట్ పేజీలో ఉండేది, మీడియా బ్రేకింగ్ న్యూస్లో ఉండేది. ఇక్కడ ఇది వార్తే కాకుండా పోయింది. అసలు ఎవరు దీని గురించి మాట్లాడలే, అసలు ఏం జరిగింది ఏమిటి అనేది మాట్లాడలే. మామూలుగా అయితే ఇది పబ్బుల్లో జరిగిన ఒక చిన్న గొడవగా చెప్పుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఇన్వాల్వ్ అయిన అతను ఎక్స్ డీజీపీ కొడుకు కాబట్టి ఇది వార్త అయింది ఇక్కడ. అదర్వైజ్ ఇక్కడ వార్త అయ్యేది కాదు, బయటికి కూడా వచ్చేది కాదు. మామూలుగా చిన్న క్రైమ్ న్యూస్లో ఎక్కడో రెండు లైన్లలో ఇట్లా ఒక పబ్బులో గొడవలు జరిగాయి, రెండు గ్యాంగ్ల మధ్య అది వచ్చేది. ఎందుకంటే ఇవి సాధారణంగా జరుగుతుంటాయి పబ్బుల్లో. అందుకనే వాళ్ళు పబ్బుస్ అంతా కూడా బౌన్సర్లను పెట్టుకొని కూర్చుంటారు. ఎందుకంటే వీళ్ళు మంది ఎక్కువైనాక ఎవడెవడిని కొట్టుకుంటారో తెలియదు కదా, గొడవలు వస్తుంటాయి. సో మామూలే మనం సినిమాల్లో అనేక సినిమాల్లో చూసినట్టే అమ్మాయిల కోసం గొడవలు ఎక్కువ వస్తాయని మనకి ఇవాళ పబ్బు కల్చర్ విపరీతంగా పెరిగింది హైదరాబాద్లో. పబ్బులకి అమ్మాయిలకి రావడం కూడా ఎక్కువ పెరిగింది. నేను చాలా పబ్బులకి చూసినప్పుడు అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు. ముఖ్యంగా ఒక అరౌండ్ 20 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆఫ్టర్ 12 చూస్తే ఇంకా భయంకరమైన లౌడ్ మ్యూజిక్ పెట్టి డ్యాన్సులు అవన్నీ కూడా ఈ ఏజ్ గ్రూప్ యూతే ఎక్కువ ఉంటారనమాట పబ్బుల్లో. సో అది అందువల్ల అక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది. అందుకనే ఎక్కువగా పబ్బులంతా కూడా బౌన్సర్లను పెట్టుకొని ఉంటారు. వాళ్ళు ఏదైనా జరిగినప్పుడు వాళ్ళని ఇంటర్వ్యూని అయ్యి దాన్ని క్లియర్ చేసి చేస్తారు. సాధారణంగా పోలీస్ కేసులు అవ్వవు చిన్న చిన్న గొడవలు అయితే. అయితే ఈ అబ్బాయికి కన్ను పోయే కన్ను డ్యామేజ్ జరగడం, బ్లడ్ అంతా రావడం ఇదంతా జరిగింది. సో మరి చూడాలి ఇది నెక్స్ట్ దీని అషప్ అయిపోతుందా ఏమన్నా అవుతుందా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.